చెల్లెళ్ళు అక్కలు అందరు ఆడలే సీరియస్ ఆడకూరి పట్టుకోగానే ఇసుపెట్టాల పూత ఆడాలన్నా కింద ఆడకూరి దెబ్బలు లాగుతాయి ఇన్స్ట్రక్షన్స్ కోర్టులోకి వెళ్ళిపోతే ఇన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారండి అత్తమ్మ లోపలికి వచ్చేసాయి లోపలికి వచ్చేసాను లైన్ ఉండండి మొత్తం కోట్ల రౌండ్ అక్కడ సైడ్ మీరు ఇక్కడ సైడ్ సైలెన్స్ సార్ ఫన్నీగా మాత్రమే ఆడాలి సీరియస్ గా ఎట్టి పరిస్థితులు ఆడదు ఇది ప్రొఫెషనల్ అస్సర్ కాదు మీ యొక్క గోపాల్ ఇంట్లో బయట చూసుకోవాలి గుంజొద్దు కింద పడేయద్దు టచ్ వాళ్ళు అక్కడ టచ్ చేసిరంటే డైరెక్ట్ వచ్చేసేయాలి అంతే ఆర్గ్యుమెంట్ చేయొద్దు ఇంకోటి ఏంటంటే అక్కడ కూతకి వెళ్ళిన వాళ్ళు కూడా చేయి పట్టుకున్నా కాలు పట్టుకున్నా అక్కడనే కూత ఆగిపోవాలి ఒకవేళ అట్నే గట్టిగా ఉన్నారనుకో వాళ్ళు పట్టుకుని కింద వచ్చేస్తారు అందుకనే కింద దెబ్బ తాకుతుంది కాబట్టి అక్కడనే పట్టుకోగానే కూత వదిలేయాలి ఇంకోటి డ్రెస్సులు కానీ ఎట్టి పరిస్థితి డ్రెస్సులు పట్టి గుంజొద్దు చేతులు కాళ్ళు మాత్రమే మీరు పట్టుకోవాలి డ్రెస్సులు చీరలు కానీ మీరు ఎవరు కూడా పట్టుకోదు పట్టుకున్నప్పుడు అప్పుడే అక్కడనే స్టాప్ అయిపోవాలి మీరు ఓకేనా రెడీయా లెట్స్ గో టు కరాటే అగో మీ గ్యాంగ్ లీడర్ ఎవరు ఇల్లా గ్యాంగ్ లీడర్ గ్యాంగ్ లీడర్ వద్దా వెయిట్ 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 నువ్వా మీ ఎవరికైనా అక్కడ ఉన్న శత్రువులు ఉన్నారా లేరు కదా అందరు నార్మల్ గా ఆడాలి వెయిట్ వెయిట్ ఇది శిరీషా టీమ్ ఓకే లవణ్య టీమ్ లెఫ్ట్ సైడ్ శిరీష టీమ్ రైట్ సైడ్ కూతకి టాస్ లెఫ్ట్ ఎంపరింగ్ ఏమైనా కావాలనుకుంటే నాగరాజ్ అడగాలి కంపల్సరీ దగ్గర శిరీష లావణ్య మీ పేరు లావణ్య రైట్ వన్ టూ త్రీ టాస్ స్టార్ట్ వన్ టూ త్రీ బాట దొక్కింది బాట దొక్కినప్పుడు కొంచెం అవుట్లైన్ అవుట్లైన్ లేదు అవుట్లైన్ లేదు కొంచెం సైడ్ సైడ్ కనిపిస్తాడు చూసుకోవాలి కనిపిస్తాడు ప్రొఫెషనల్ కాదు ఎట్టి పరిస్థితి ప్రొఫెషనల్ కాదు నెక్స్ట్ ఇప్పుడు కూతకు వచ్చేది శిరీష క్యాప్టెన్ క్యాప్టెన్ శిరీష ఇప్పుడు కూతకు వెళ్తున్నారు వన్ టూ త్రీ లవణ్య టీమ్ ఫుల్ ఫుల్ అంటే ఫుల్ టైట్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒక్కరు కూడా ఒక పాయింట్ కూడా మిస్ కాకుండా వాళ్ళు చూస్తున్నారు బాతనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపల్సరీ కూత బయటికి ఇంపియాలి ఎట్టి పరిస్థితులు అవ్వదు వెరీ గుడ్ ముగ్గురేగా పట్టుకోగలే రైడర్ అవుట్ రేవతి అవుట్ కోర్ట్ బయటికి వెళ్ళిపోలేదు
बात तीन लावण्य గారు శిరిష టీం చాలా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి లావణ్య టీం ని ఇప్పుడు గనక పాయింట్ తీసుకొస్తే మాత్రమే మీ ఒక టీం నిలబడగలుగుతది లేకపోతే మీ టీం ఆల్ అవుట్ ప్రమాదం నుంచి తప్పించాలంటే గనక మీరు ఖచ్చితంగా పాయింట్ తీసుకొని వెళ్ళాల్సిందే లేదంటే ఆల్ అవుట్ నుంచి మీరు ఇంకా బాధ దొక్కలే రైట్ పట్టుకోగానే బాధ దొక్కిన తర్వాత పట్టుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ మహేశ్వరి లావణ్య టీం నుంచి మహేశ్వరి కూతకు వస్తున్నారు శిరీష టీం డిఫెండర్ రెడీ ఉండండి 1 2 3 స్టార్ట్ ఎంపైర్ ఓకే రైట్ గుడ్ ఇప్పుడు సీసీ రోడ్ పైన దుమ్ము లేపడానికి వెళ్తున్న శిరీష టీం నుంచి తాను కెప్టెన్ శిరీష కూతకెళ్తుంది రైట్ గో ఆల్ అవుట్ ప్రమాదం నుంచి లావణ్య టీం బయట గట్టిగా ఎక్కింది కాబట్టి అప్పుడే చెప్పిన పట్టుకోగానే వదిలేయాలి లేకపోతే ఇంజురీస్ అయ్యే కారణాలు ఉంటాయి కాబట్టి డిఫెండర్ అవుట్ టీం క్యాప్టెన్ శిరీష అవుట్ లావణ్య టీం ఇప్పుడు 6 పాయింట్స్ 5 పాయింట్స్ శిరీష టీం 5 పాయింట్స్ ఓన్లీ 1 పాయింట్ లీడ్ లో శిరీష లావణ్య టీం రైట్ చుండీలున్నాయి కాబట్టి మనం ఏం చెప్పలేము దానికి తాడంపరిగా మనం ఇయ్యలేము కాబట్టి మళ్ళీ తీసుకోవాలి గట్టి కొడతా వాళ్ళకి దెబ్బ తాకుంటది ఈ చున్నీలకు గానీ ఈ డ్రెస్ లకు గానీ తగిలితే వాళ్ళకు స్పర్శ ఉండదు కాబట్టి ఈ రైడ్ ను మళ్ళీ 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 తీసుకుంటాం ఈ రైడ్ లావణ్య టీం నుంచి శిరీష కమ్ ఇప్పుడు కోర్టులోకి ఇప్పుడు రైడర్ గా కూతకి వెళ్తున్నటువంటి మెల్లిగా ఎట్టి పరిస్థితి కింద పడద్దు ఇంజురీస్ ఏం చేసుకోవద్దు చాలా జాగ్రత్తగా ఆడండి ఇంకా డ్రా చేయలేదు బేసిక్ డ్రా చేయలేదు అవుట్ అవుట్ అమ్మా
ఇప్పుడు విన్నర్ వచ్చేసి ప్రకారం ఇంకో గేమ్ పెట్టమంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం ఇంకో గేమ్ కూడా మనం పెట్టడం జరిగింది. అదే కబడ్డీ. కబడ్డీలో లవన్ అటు గెలిచింది కాబట్టి ఈ రెండు ప్రైజులు కూడా రేపు ప్రదానం మనం చేయబోతున్నాం మహంకాల యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో. రేపు మనం ప్రైజులు డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాం. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మహంకాల యూత్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ. అలాగే ఈ రోజు తోటి కార్యక్రమాలు ఈ రోజు ఈ కార్యక్రమాలు ఎండ్ అవుతున్నాయి. జై బోలో గణేష్ మహారాజ్ కి. జై బోలో గణేష్ మహారాజ్ కి. జై.